హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సింప్లీ వేణి తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డోర్ మస్కిటో నెట్ గురించిన అన్బాక్సింగ్, ఇన్స్టాలేషన్ అండ్ ఫైనల్గా మా రివ్యూ షేర్ చేస్తాము. ఆల్రెడీ మస్కిటో సీజన్ స్టార్ట్ అయింది కదా, ఈ వర్షాకాలంలో ఈ దోమలు ఎక్కువైపోయాయి. ఆల్రెడీ కిటికీలకైతే ఈ దోమ తెర ఇవన్నీ పెట్టేశాము, కానీ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లోంచి కూడా వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి దీనికి కూడా ఒక మస్కిటో నెట్ పెట్టిద్దామని ట్రై చేసినప్పుడు, బయట వుడెన్ ఫ్రేమ్తో అలా సెట్ చేసినప్పుడు, వుడెన్ ఫ్రేమ్తో మస్కిటో నెట్ సెట్ చేయాలంటే నియర్లీ 5-6,000 అడుగుతున్నారు. సో ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు మంచి రివ్యూస్తో నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది. సో ఇది వచ్చేసి మనకి 700 రేంజ్లోనే వస్తుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసి ఈ నెట్తో పాటు ఇంకేమేమి వచ్చాయో చూద్దాము. మనం ఆల్రెడీ డోర్ మెజర్మెంట్స్ ఆల్రెడీ తీసుకున్నాం, అంటే విడ్త్ ఎంత, హైట్ ఎంత అని మెజర్మెంట్ తీసుకుని వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు దాని దగ్గరగా స్టిచ్ చేసి మనకి ప్రోడక్ట్ పంపిస్తారు. దాంతోపాటు ఈ వెల్క్రో టేప్ ఒకటేమో ఆల్మోస్ట్ 3 ఇంచెస్ది, ఒకటేమో 1 ఇంచ్ది మనకు పంపించారు. వాటితో పాటు ఆ బాక్స్లో నెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఇది నేరుగా మీ డోర్కి అంటించే ముందు ఫస్ట్ అయితే డోర్ ఫ్రేమ్ని మొత్తం కొంచెం క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఏదైతే మస్కిటో నెట్ పంపిస్తారో దాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి, ఆ సైజ్ కరెక్ట్గా సరిపోతుందా, లేకపోతే ఒక 1 ఇంచ్ అటు ఇటుగా వస్తుంది, అంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చినప్పుడు అది ఏ లైన్ మీద మనం ఫిట్ చేయాలని ఒకసారి చూసుకోవాలి. సో ఇప్పుడు మేము చెక్ చేస్తున్నాము. సో ఎగ్జాక్ట్గా ఏ లైన్ మీద మేము ఆ వాల్క్రో టేప్ని అంటించాలి అనేది డిసైడ్ అవ్వడానికి ఇట్లా పెట్టి ఒకసారి చూస్తున్నాము. సో ఈ మస్కిటో నెట్ని అప్లై చేసేటప్పుడు, ఆ గడపకి అది అప్లై చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించిన మాన్యువల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇన్స్టాలేషన్కి సంబంధించిన ఆ టిప్స్ అన్నీ చూసే ముందు, ఈ ప్రోడక్ట్ కొనాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చూడాలి అనేది నేను ఇప్పుడు మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఇచ్చే ఆ మస్కిటో నెట్ క్వాలిటీ చూడాలి. రెండవది, వాళ్ళు ఆల్రెడీ స్టిచ్ చేసి ఇస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చే మెజర్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు స్టిచ్ చేస్తారు కాబట్టి ఆ స్టిచెస్కి సంబంధించిన క్వాలిటీ కూడా ఎలా ఉందో చూడాలి. వీటన్నిటితో పాటు వాళ్ళు కరెక్ట్ సైజ్ వాల్క్రో టేప్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. అండ్ ఒకవేళ కొన్ని కేసెస్లో ఏంటంటే మీకు డోర్ ఫ్రేమ్ వుడెన్ ఫ్రేమ్ మీద పెయింట్ ఎక్కువ ఉంటుంది, అలాంటి కేసెస్లో ఈ వాల్క్రో అంత పర్ఫెక్ట్గా అంటుకోదు. కాబట్టి కొంతమంది ఏంటంటే మనకి నెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. నెయిల్స్ మనం వాల్క్రో అంటించిన తర్వాత దాని మీద కొడితే అది పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. వాల్క్రో కనుక సరిగ్గా అంటుకుంటే ఈ ప్రోడక్ట్ మీకు చాలా లాంగ్ టైం వస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. మీరు ఈ వీడియోలో ఆల్రెడీ చూశారు కదా వాళ్ళు మస్కిటో నెట్తో పాటు ఏమేమి ఇస్తున్నారు. మీరు ఈ ప్రోడక్టే కాదు, మస్కిటో నెట్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీరు ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొదలు పెడదాం. సో ఫస్ట్ అయితే మీరు పెద్ద సైజు ఇచ్చిన ఆ వాల్క్రో టేప్ని తీసుకొని మన డోర్ ఫ్రేమ్కి పైన అది అంటించాలి. సో ఇది అంటించే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా ఆ బ్యాక్ సైడ్ ఉన్న వైట్ పేపర్ని లాగేస్తూ స్లోగా అంటించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి అంటుకున్న తర్వాత మీరు బయటకు తీయాలని చూసినా మీ డోర్ ఫ్రేమ్కి ఉన్న పెయింట్ అవి పైకి వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ తర్వాత అది ప్రాపర్గా అంటుకోదు. సో ఫస్ట్ టైం అంటించేటప్పుడే ఈ నేను వీడియోలో చూపించినట్లుగా కన్నా చేస్తే మీకు ఎటువంటి ఇష్యూ రాదు. ఫ్రేమ్కి పైన అంటించడం పూర్తయిన తర్వాత, సో మీరు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఫ్రేమ్కి ఈ చిన్న సైజు ఉన్న ఈ
వాల్క్రో టేప్ని తీసుకొని ఇందాక చూపించినట్లుగానే సో ఫస్ట్ కొంచెం అంటించి ఆ తర్వాత నెమ్మదిగా దాని బ్యాక్ సైడ్ ఉన్న వైట్ పేపర్ను లాగుతూ ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు అంటించుకోండి. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్లు మాత్రం మీరు ఒకేసారి అంటించవద్దు. ఎందుకు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇందాక చెప్పినట్లుగా మీ వుడెన్ ఫ్రేమ్ మీద ఎక్కువ పెయింట్ కనుక ఉంటే, అంటే మీరు వాల్క్రో టేప్ అంటించిన వెంటనే అది ఊడుస్తున్నట్లుగా కనుక ఉంటే, మీరు వాళ్ళు ఇచ్చిన నెయిల్స్ అయితే కొట్టాల్సి వస్తుంది. అప్పుడే ఆ వాల్క్రో టేప్ మీ ఫ్రేమ్కి పర్మనెంట్గా ఫిక్స్ అవుతుంది. మీ మస్కిటో నెట్ అనేది ఒక పర్టికులర్ మెజర్మెంట్స్తో వాళ్ళు మీరు అడిగిన మెజర్మెంట్స్లో వాళ్ళు తీసి ఇస్తారు కాబట్టి ఓన్లీ నేను పైన అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే వాల్క్రో టేప్ని అంటించాను అని నేను చెక్ చేసుకుంటున్నాను. ఇలా అంటించినప్పుడు రైట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఏ లైన్ మీదకి వస్తుంది, ఈ వాల్క్రో టేప్ ఎక్కడ అంటించాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇది అర్థమైన తర్వాత నేను ఇలా అంటించి ఒకసారి చెక్ చేస్తున్నాను ఒక ఎక్కడికి వస్తుంది అని. ఆ తర్వాత మాత్రమే మళ్ళీ రైట్ సైడ్ నేను వాల్క్రో టేప్ని అంటిస్తాను. నిజం చెప్పాలంటే ఈ మస్కిటో నెట్ని మీరు డోర్ ఫ్రేమ్కి అంటించుకోవడం చాలా ఈజీ, కానీ చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫర్ అ బెటర్ రిజల్ట్. లైక్ మీరు ఈ పని మొదలుపెట్టే ముందే వుడెన్ ఫ్రేమ్కి కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వాల్క్రో టేప్ని నేను వీడియోలో చూపించినట్లుగా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేస్తూ ఒక్కసారికే మొత్తం పూర్తిగా అంటుకునేలాగా చేయాలి. ఆ తర్వాత పైన అండ్ లెఫ్ట్ సైడ్ అంటించిన తర్వాత రైట్ సైడ్ ఇమ్మీడియట్గా అంటించకుండా, వాల్క్రో టేప్ని అంటించకుండా ఫస్ట్ అయితే మళ్ళీ ఒకసారి మీ మస్కిటో నెట్ని అక్కడ పెట్టేసి అంటించి ఎలా ఉంది, ఏ సైజుకి వస్తుంది, ఏ లెవెల్లో మళ్ళీ వాల్క్రో టేప్ని అంటించాలి, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని చేస్తే కనుక మీకు చాలా మంచిగా సెట్ అయిపోతుంది. సో చూడటానికి ఇది డోర్ వేసినట్టు ఉంది కదా, మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే, సో ఈ మధ్యలో ఉన్న ఈ కనెక్షన్ ఏదైతే ఉందో మనం లోపలికి వెళ్ళినప్పుడు లేదా దాని నుండి బయటకు వచ్చినప్పుడు ఆ రెండు కనెక్షన్స్కి ఎడ్జ్లో మ్యాగ్నెట్ ఒకటి అప్లై చేస్తారు, ఆ బరువు వల్ల రెండు వచ్చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అంటుకుంటాయి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు 700 రేంజ్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా పర్సనల్ రివ్యూ విషయానికి వస్తే మేము ఇది ఆల్రెడీ అప్లై చేసి అరౌండ్ 10 అవుతుంది, ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇది మాకు ఈ సీజన్లో అయితే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది, దోమలు కానీ ఈగలు కానీ ఎటువంటి ఇన్సెక్ట్స్ లోపలికి రాకుండా ఆపుతుంది. ఓకే, ఈ మస్కిటో నెట్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాము. నేను లోపలికి వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ మీరు చూస్తున్నారు కదా, ఆ మధ్యలో ఉన్న ఆ రెండింటి యొక్క కనెక్టివిటీ వల్ల రెండు వచ్చేసి నేరుగా అంటుకుంటున్నాయి, మధ్యలో ఆ మ్యాగ్నెట్ ఒకటి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.